డాక్టర్ గారు, హేమా ఇలా అడుగుతున్నారు. నేను ఇప్పుడు 5వ నెల గర్భవతిని. 2 రోజులుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ వచ్చింది. నేను కూడా మిగతా వాళ్ళలాగే జాగ్రత్తలు తీసుకోవాలా, లేక గర్భిణీలకు ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు ఉంటాయా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హేమా గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కోవిడ్ అనేది ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తప్పకుండా ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని బ్లడ్ టెస్ట్లు చేయించాలండి. మీకు సిమ్టమ్స్ లేకపోయినా ఇవన్నీ కూడా మనము ప్రివెన్షన్. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెము లంగ్ రెసిడ్యువల్ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా వర్సన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు తప్పకుండా ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. దానిని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అలా అని చెప్పేసి తొందరపడి యాంటీవైరల్ డ్రగ్స్ ఏమి స్టార్ట్ చేయటం లేదు మేము. కోవిడ్ టైంలో మీకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ని ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని దానికి బ్లడ్ టెస్ట్లు చేసుకొని దాని రిలేటెడ్గా అవసరం పడితే యాంటీబయాటిక్ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ టెంపరేచర్, మీ పల్స్ రేట్, మీ రెస్పిరేటర్ రేట్, మీ ఆక్సిజన్ సాచురేషన్స్ చెక్ చేయడం చాలా అవసరం. సో మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే మీ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళు ఎంత తరచుగా ఇవన్నీ కూడా చెక్ చేసి దానిని బట్టి మళ్ళీ ఫాలోఅప్ ఎప్పుడు చేయాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఫార్చునేట్లీ ఏంటి అంటే ఈ పాండమిక్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ బేబీ మీద ఎక్కువ కనపడలేదు వరల్డ్ వైడ్లో కూడా స్టడీస్లో. కాకపోతే మదర్కి లంగ్ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినప్పుడు చాలా ఇబ్బందులు చూస్తున్నాము, ప్రిమెచ్యూరిటీ చూస్తున్నాము. సో అది రాకుండా చూసుకోవడానికి మీరు ఫస్ట్ నుండే ఫిజిషియన్ కన్సల్టేషన్లో ఉంటే బెటర్ మీ